హలో విశ్వ గారు. హలో, ఎలా ఉన్నారు? ఫంటాస్టిక్. నేను మీ వాయిస్ కి మ్యాచ్ అవ్వాలని చెప్పి కొంచెం ఎనర్జెటిక్ గా వాయిస్ ఓపెన్ అప్ చేసి విష్ చేశాను. మీరు మాత్రం కొంచెం లోగా చెప్పారే ఆపోజిట్ గా. నలాయన్ లేదు. అసలు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫస్ట్లీ, ఓ మై గాడ్. సో ఏంటి, ఎలాంటి కాల్స్ అండ్ అప్రిషియేషన్స్ వస్తున్నాయి మీకు? అసలు వండర్ఫుల్ అండి, మంచి రికగ్నిషన్, మంచి అప్రిసియేషన్ వస్తుంది ఫ్రమ్ ఆల్ క్వార్టర్స్. ముఖ్యంగా ఆర్జీవీ గారి ప్రత్యేక ప్రశంస ఇస్ వెరీ స్పెషల్ టు మీ. అండ్ ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహం, అలాగే ఆయన ఇచ్చినటువంటి అప్రిసియేషన్ అండ్ విషెస్ వాజ్ వండర్ఫుల్. సో యస్, అంటే స్టార్ట్ చేయడం లక్ష్మీస్ ఎన్టీఆర్తో స్టార్ట్ చేశాము, బట్ అంటే దాని దగ్గరికి ఇన్ ద ప్రాసెస్ మళ్ళీ మనం వద్దాము. ఒకసారి స్టార్టింగ్ నుంచి వచ్చేస్తే, మీరు మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్, సో టోటల్ 4 క్రాఫ్ట్ని మెయింటైన్ చేస్తున్నారు నాలుగు విభాగాలలో. అవును, అంతే కదా, నాలుగు విభాగాలలో పనిచేస్తూ మెయింటైన్ చేస్తున్నారు మీరు. యా, ఎంజాయ్ చేస్తున్నారు. సో అంటే ఫస్ట్ మీరు ఇండస్ట్రీకి రావాలి అనుకున్న పాయింట్ అంటే ఏం అవుదామని వచ్చారు? ఈ నాలుగు విభాగాలలో మీరు రావడం ఎలా జరిగింది? ఒక మంచి ప్రశ్న వేశారు. నేను 6 ఏళ్ళప్పుడే మా ఇంటి దగ్గర శ్రీకళా కనకదుర్గ సేవా సమితి అని ఉండేది. అక్కడ ఈ ఉత్సవాల విభాగం జరుగుతుండేవి, పండగలకి వాటికి వీటికి. ఒకసారి దసరా సెలబ్రేషన్స్లో నేను ఏజ్ ఆఫ్ 6 అనుకుంటా, 5 or 6 అంటే రెండు, మా ఇంట్లో మా అమ్మగారు నాన్నగారు ఈ పద్యాలు పాటలు చిన్నప్పటి నుంచి నాకు నేర్పించేవారు అన్నమాట. సో నేను ధైర్యంగా ఆ రోజు అక్కడ ఆ ఫెస్టివల్లో నేను పెర్ఫామ్ చేశాను. అది మన యదనపూడి సులచినారాయణ గారి బ్రదర్ నెమలికంటి రాధాకృష్ణమూర్తి గారు నన్ను చూసి, కుర్రాడు కొంచెం బాగా ఎనర్జెటిక్గా ఉన్నాడని చెప్పి ఆయన మా ఫాదర్ దగ్గరికి వచ్చి అప్రోచ్ అయ్యి, ఇలా రాళ్లపల్లి గారు రాసిన ముగింపు లేని కథ అన్న నాటకం ఒకటి మేము ప్రదర్శనలు ఇస్తున్నామండి ఇటు హనుమంతరాయ గ్రంథాలయంలో, అలాగే ఆంధ్ర నాటకళా పరిషత్కి మీ అబ్బాయిని ఈ నాటకంలో మంచి పాత్ర ఉంది చేయాలని అడిగారనమాట. సో ఫస్ట్ మా నాన్నగారు ఒప్పుకోలేదు, బికాజ్ చదువు పాడైపోతుంది, కుర్రాడది వద్దండి అని ఫస్ట్ ఈ సెడ్. బట్ నా ఇంట్రెస్ట్ చూసి మా ఫాదర్ ఎంకరేజ్డ్ మీ. సో అట్లా ఆ నాటకంతో, రాళ్లపల్లి గారు రాసిన ముగింపు లేని కథ నాటకాన్ని నేను పెర్ఫామ్ చేసి నా ఫస్ట్ పెర్ఫార్మెన్స్కి ఆంధ్ర నాటకళ పరిషత్లో ఉత్తమ బాలనటుడు అవార్డు తీసుకున్నాను. సో అప్పట్లో నంది అవార్డ్స్ అవి ఉండేది కాదు, అది ఒక స్టేట్ లెవెల్ నాటక పరిషత్ అన్నమాట అది. సో అది అందులో మన జంధ్యాల గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం, సో అది వెరీ స్పెషల్ అన్నమాట. సో అక్కడ నాకు ఈ కళారంగం మీద అంటే అక్కడ పడింది పునాది. సో అలా నాటకాలు వేయటం, పాటలు, పద్యాలు, సో అక్కడ నాకు ప్రేరణ అక్కడ మొదలైంది. సో అలా నా కెరియర్ ప్రస్థానం మొదలైంది. అంటే మీకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది అయితే ఆర్టిస్ట్గా మీరు చెప్పిన దాని ప్రకారం, కానీ ఇప్పటిదాకా అది మాత్రం టచ్ చేయలేదే, మిగిలిన ఈ క్రాఫ్ట్స్ అన్ని టచ్ చేశారు. ఈ అదృష్టం యాక్చువల్గా ఏంటంటే, ఇది చేశాను నా ఇంటర్మీడియట్ 10th వరకు నాటకాలు అవి చేస్తూనే ఉండేవాడిని. బట్ వన్స్ కొంచెం మా ఫాదర్ ఎడ్యుకేషన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అని చెప్పడంతో నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసి ఆంధ్ర యూనివర్సిటీలో, దెన్ ఐ కన్విన్స్డ్ మై పేరెంట్స్ అండ్ అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు దిస్ ఫీల్డ్. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే, ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఈ బాగా ఈ పాప్ సింగింగ్ అవి పాటలు ఎక్కువ వింటూ ఉండేవాడిని. అప్పుడే కొంచెం గిటార్ కార్డ్స్ అవి నేర్చుకుని కొంచెం మ్యూజిక్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిందనమాట. సో కొంచెం గొంతు కూడా ఉండబట్టి పాటలు అవి పాడుతూ ఉండేవాడిని. సో అట్లా ఫస్ట్ ఒక కొన్ని పాటలు రాసుకుని ఒక చిన్న ఆల్బమ్లా చేశాను, పాప్ ఆల్బమ్ లాగా. ఆ పాటలు రికార్డ్ చేస్తున్నప్పుడు మణిశర్మ గారి కీబోర్డ్ ప్లేయర్ శివరామ్ గారు అని ఒక ఆయన బావున్నాయని పాటలు ఒకసారి మణిశర్మ గారి పరిచయం చేస్తానని చెప్పి, అప్పట్లో ఆయన రామానాయుడులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. సో నన్ను తీసుకెళ్ళి ఆయన పరిచయం చేశారు. చేస్తే ఐ వాంట్ డూ ఎన్ ఆల్బమ్ విత్ యూ అన్నారు ఆయన. అంటే సరదాగేమో అన్నాడేమో అనుకున్నాను. యాక్చువల్గా ఆయన అమెరికా వెళ్తున్నారు మేలో జూన్లోనే ఎప్పుడో. సో నా థియేటర్ 1 మంత్ ఖాళీగా ఉంటుంది, యూ కెన్ అవైల్ మై మ్యూజిషియన్స్ అండ్ ద స్టూడియో. అయితే వచ్చేసరికి నువ్వు మంచి 5-6 పాటలు రికార్డ్ చేసి నాకు వినిపించాలి అని అన్నారు. సో ఇట్ వాజ్ సో కైండ్ ఆఫ్ హిమ్.
సో అట్లా నాకు ఆయన స్టూడియో అండ్ మ్యూజిషియన్స్ ప్రొవైడ్ చేశారు. ఆలన్ అని ఆయన రిథమ్స్ మేస్ట్రో అన్నమాట. సో ఇళయరాజా ఇటు ఎస్సీ రాజ్ కుమార్ అందరికీ ఆయన ఈజ్ అ రిథమ్ ప్రోగ్రామర్. ఆయన అలాగే శివరామ్ గారు ఇద్దరు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిషియన్స్ ఇన్ సౌత్ ఇండియా. వాళ్ళిద్దరిని ఇచ్చి నాకు ఈ 5 పాటలు రికార్డ్ చేసి సరదాగా చేసాము. చేసి అవి పాటలు మస్తీ అని ఒక ఆల్బమ్లా రిలీజ్ చేసాం. అప్పట్లో ఆడియో ఎలా చేయాలో తెలియదు మాకు, నాకు తెలియదు బేసికల్గా. సో నేను అవి తీసుకెళ్ళి మామూలుగా ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఆమె సరే రిలీజ్ చేద్దాం కురాడు ఎంతూజియాస్టిక్గా ఉన్నాడని చెప్పి వాళ్ళు కూడా ఒక చిన్న వేడుకలా చేసి ఇదే రిలీజ్ దట్ ఆల్బమ్. సో యాక్సిడెంటల్గా ఆ రిలీజ్ ఆల్బమ్ రిలీజ్ జరుగుతున్నప్పుడు ఆర్పిపాటి నాయక్ గారు అక్కడికి వచ్చారు. ఏదో సో హీ కేమ్ టు బై సమ్ సిడీస్ అండ్ ఆల్ దాట్. ఆయన చూసి ఒకసారి నన్ను నా పాటలు విని కంగ్రాచులేట్ చేసి ఒకసారి వచ్చి నన్ను కలువు రేపు అన్నాడు. ఆయన మళ్ళీ ఆయన నంబర్ తీసుకుని ఆయన నన్ను కాల్ చేసి ఇట్లా ప్రభుదేవ సాంగ్ నువ్వు పాడతావు రాస్తావు అంటే అయ్యో తప్పకుండానండి అని చెప్పి అన్నాను. అలా దశరథ్ డైరెక్టర్ గారికి పరిచయం చేశాడు. చేసి అట్లా పాట వితిన్ 3-4 డేస్ ఆ ఆల్బమ్ రిలీజ్ అయిన ఒక 3-4 డేస్కి నాకు ప్రభుదేవ సాంగ్ రాసి పాడే అవకాశం వచ్చింది. సో ఆ పాట పాడిన తర్వాత అది మీ ఫస్ట్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు ఇండస్ట్రీలో. ఇండస్ట్రీలో మూవీ ఏదండి ప్రభుదేవ సంతోషం? ఓకే, దర్శన గారిది. అందులో ప్రభుదేవ సాంగ్ రాసి పాడాను అనమాట. సో అది బాగా హిట్ అయింది. దాని తర్వాత లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ హ్యావ్ స్టార్టెడ్ కమింగ్. యాక్చువల్గా మణిగారు నాకు ఆల్బమ్ చేయటం వల్ల ఆర్పి పట్నాయక్ గారు సినిమాలో ఫస్ట్ బ్రేక్ ఇచ్చారు. సినిమాలో ఫస్ట్ బ్రేక్ మాత్రం ఆర్పి పట్నాయక్ గారు ఇచ్చారు. బట్ నన్ను రికగ్నైజ్ చేసి నన్ను ఎంకరేజ్ చేసింది మాత్రం మణిశర్మ గారు. సో అక్కడ నుంచి సంతోషం మూవీతో కెరియర్ స్టార్ట్ అయింది. సో దాంట్లో మాత్రం మీరు రాసి పాడడం జరిగింది. ఓకే, సో లిరిసిస్ట్ అండ్ సింగింగ్ ఫస్ట్ నా లాంచే సింగర్గా రైటర్గా జరిగింది. సో దాని అంటే ఈ డబ్బింగ్ చూసుకుంటే మీరు మా ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు మా కాలేజ్కి మా అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు వచ్చారనమాట. వచ్చినప్పుడు నేను ఈ దానవీర సూరకర్ణ డైలాగ్స్ అవి ఇవి కాసేక పాత్ర అవి సాయి కుమార్ డైలాగ్స్ అవి చెప్తుండేవాడిని. కురాడ్ వాయిస్ బాగుంది ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అప్పుడు ఆయన సినిమా తీస్తున్నారు. సో విలన్కి డబ్బింగ్ చేయడానికి పిలిపించారనమాట. నాకు టాలెంట్ అయితే ఉంది కానీ ఆ స్కిల్ డబ్బింగ్లో ఉన్నటువంటి ఆ స్కిల్ ఉంటుంది కదా అది లేదు. సో కురాడ్ వాయిస్ బాగుందండి కానీ హీ నీడ్ సమ్ ట్రైనింగ్ అండ్ ఆల్ దాట్. సో డెఫినెట్గా ఇతనికి కార్డు ఇవ్వచ్చు అని చెప్తే మన శ్రీకృష్ణారెడ్డి గారు మన అచ్చిరెడ్డి గారు వెంటనే నాకు చెప్పకుండా ఆయన కార్డ్కి మెంబర్షిప్ కార్డు తీసుకుని ఆ అమౌంట్ పే చేసి నాకు కార్డు ఇంటికి పంపించారు. సో దట్ వాస్ సో నైస్ ఆఫ్ హెమ్. సో అట్లా నాకు డబ్బింగ్లోకి ఫస్ట్ నాకు డబ్బింగ్ కార్డు వచ్చింది యాక్చువల్గా. తర్వాత నేను మ్యూజిక్ నా ట్రయల్స్ నా ఆల్బమ్ ఈ యాంగిల్స్లో ఈ విధంగా మ్యూజికల్ ట్రయల్స్ కూడా జరుగుతూ ఉండేవి. సైమల్టేనియస్గా నాకు ఇట్లా డబ్బింగ్లో కూడా అచ్చిరెడ్డి గారి వల్ల నేను రావడం జరిగింది. మీరు ఫస్ట్ డబ్బింగ్ చెప్పిన మూవీ ఏదండి? ఏ క్యారెక్టర్కి చెప్పారు? తమ్ముడులో పిడి రాజ్ అనే ఒక క్యారెక్టర్ తమ్ముడు ఫిల్మ్. దట్ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. వెరీ దానిలో 4-5 డైలాగ్స్ ఉంటాయి. చిన్న విలన్ అతను. సో దాట్స్ ద ఫస్ట్ ఫిల్మ్ ఐ సెడ్ డబ్బింగ్ చెప్పింది. బట్ నాకు మంచి పేరు వచ్చింది మాత్రం సింహాద్రిలో రాహుల్ దేవ్, అలాగే ఛత్రపతిలో కాట్రాజ్, నేనున్నానులో పశుపతి. సో ఈ క్యారెక్టర్స్తో నాకు కొంచెం డబ్బింగ్లో ఎస్టాబ్లిష్ అయ్యాను. సో మీరు అంటే ఒక్కొక్క క్రాఫ్ట్స్లో చూసుకుంటే మీరు ఎన్ని ప్రాజెక్ట్స్కి వర్క్ చేస్తుంటారండి? డబ్బింగ్లో ఎన్ని మూవీస్? డబ్బింగ్ సుమారు ఒక 100 సినిమాల్లో చెప్పుకుంటానండి. సింగర్గా 35-40 ఫిల్మ్స్ దా చేస్తాను. లిరిసిస్ట్గా ఒక 175-180 ఫిల్మ్స్ చేస్తుంటాను. 5-6 ఫిల్మ్స్ చేశాను. సో అంటే డబ్బింగ్ 100 మూవీస్ అండ్ మీ లక్ష్మీస్ NTR మూవీ వచ్చేసి మీ 100th మూవీ. అరౌండ్ 100th మూవీ అయింటుంది. ఐ డోంట్ రిమెంబర్ ది, నాకు కౌంట్ లేదు, బట్ దట్స్ మై ఎస్టిమేట్, రఫ్ ఎస్టిమేట్. సూపర్. సో అంటే అసలు ఒక 100 సినిమాలకి మీ గాత్రం ఇవ్వడం అన్నది, అందులోనూ మాక్సిమం మీరు ఈ విలన్ క్యారెక్టర్స్కి ఎక్కువగా చెప్పడం జరిగింది కదా. బేసికల్గా ఎక్కడంటే మంద్ర స్థాయిలో ఎక్కువగా విలన్స్కి కాస్త బేసిగా ఉండాలి. అలానే కాకుండా పాజిటివ్ క్యారెక్టర్స్ కూడా చెప్తూ ఉన్నాను. బికాస్ లక్ష్మీస్ NTR ఇస్ వెరీ పాజిటివ్ క్యారెక్టర్. అలాగే మొన్న కురుక్షేత్రంలో సోను సూద్కి చెప్పాను, అది కూడా వెరీ పాజిటివ్ అండ్ సాఫ్ట్గా ఉండే క్యారెక్టర్. అలాగే సీతాలో చెప్తున్నటువంటి ఒక మాంక్ క్యారెక్టర్ కూడా వెరీ పాజిటివ్ క్యారెక్టర్ అనమాట.
సో అంటే బేసికల్గా మందిర స్థాయిలో కాస్త వింటానికి వినసొంపుగా ఉండేలాగా చేయడానికి ప్రయత్నం చేస్తుంటాను నేను. సో అంటే ఇన్ని మూవీస్కి ఈ 100 మూవీస్కి అంటే ఇండస్ట్రీలో వచ్చి ఉంటుంది మీకు అరే విశ్వ గారు చాలా బాగా చెప్తారు ఇది అని, ఇన్ని మూవీస్కి రాని ఒక ఆ ఇమేజ్ కావచ్చు, ఆ సడన్ అంటారు కదా అరే ఈయన చెప్పింది అన్న ఒక రికగ్నిషన్ కావచ్చు లక్ష్మీ ఎన్టీఆర్ తోటి మీకు వచ్చింది. ఆబ్వియస్లీ యాస్, ఆ ఫిల్మ్ నందమూరి తారక రామారావు గారి వాయిస్ అనుకరణ చేసి దాన్ని మెప్పించటం అంటే, ఎందుకంటే రామారావు గారు ప్రతి తెలుగువాడి గుండెలో చిరస్థాయిగా ఉన్నటువంటి ఒక మహానటుడు, ఒక మహా గొప్ప వ్యక్తి, ఈజ్ అ లెజెండ్. సో ఆయన తెలియని తెలుగువాడు ఉండడు. సో ఆయన్ని కనుక మనం టేకప్ చేస్తే కనుక మనం మెప్పించలేకపోతే, సో ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ అన్నమాట. అంత తేలిగ్గా తీసుకునే వ్యవహారం కాదు. అది చేసి మెప్పించి సినిమా సక్సెస్కి దోహదపడడానికి నేను కారణమై అయ్యానని అనుకుంటున్నాను. ఇది ఇవాళ చక్కగా పీపుల్ రికగ్నైజెస్గా అంత పీపుల్ హ్యావ్ అప్రిషియేటెడ్ మీ. ద హోల్ క్రెడిట్ గోస్ టు రామ్ గోపాల్ వర్మ గారు ఫర్ రికగ్నైజింగ్ మై వోకల్ టాలెంట్ అండ్ అప్రిషియేటింగ్ అండ్ గివింగ్ మీ దట్ ఆపర్చునిటీ. అసలు ఫస్ట్ వర్మ గారు మీ దగ్గరికి ఈ ప్రాజెక్ట్ గురించి తీసుకొచ్చి ఇలా చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు అప్పుడు? ఇది యాక్చువల్గా ఆయన దృష్టిలోకి ఎలా వెళ్ళానంటారా ఈ పాత్రకి, యాక్చువల్గా ఏంటంటే నా ఫ్రెండ్ మంజు అని ఉన్నాడు, అతను అగస్త్య మంజు, ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అలాగే జేడి గారు కూడా, వాళ్ళకి తెలుసు నేను ఇలా ఎన్టీ రామారావు చేస్తుంటానని. సో వాళ్ళు ఆర్జీవి గారికి చెప్పారు, ఇలా విశ్వ బాగా ఎన్టీ గారు డైలాగ్స్ బాగా చెప్తాడండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు, ఒకసారి చూడండి అతను అని చెప్పి, అతను వేషం వేస్తే బాగుంటుందేమో కదా అని అడిగారు యాక్చువల్గా నన్ను. బట్ అది కొంచెం ఓల్డ్గా 70 ఏజ్ అంటే రామారావు గారి ఫ్యాగెండ్ ఆఫీస్ లైఫ్లో ఉన్నటువంటి ఘట్టం కాబట్టి కొంచెం ఆయన కొంచెం ఏజ్గా కనిపించాలి. సో నేనేమో అరౌండ్ 40 అలా కనిపిస్తున్నాను. బట్ దే ట్రైడ్ ప్రోస్థెటిక్స్ అవన్నీ కూడా చాలా వెరీ టీడియస్ అన్నమాట. అదంతా వేసుకో మేకప్ వేసుకొని చేయాలి, ఇట్స్ వెరీ కాస్ట్లీ అఫేర్. అండ్ బట్ ఐ వాస్ లుకింగ్ వెరీ యంగ్ ఇన్ ద ఫోటోగ్రాఫ్స్లో కూడా, వెరీ వాస్ లుకింగ్ వెరీ యంగ్, ఆ ఏజ్ కనిపించట్లేదు. వాయిస్ ఉన్నా కూడా నేను యాజ్ ఆహార్యము యంగ్గా కనిపిస్తున్నాను, ఆ ఏజ్కి మ్యాచ్ అవ్వట్లేదు. సో దట్ వాస్ ద ఓన్లీ రీజన్ వై హీ రిజెక్టెడ్ మీ. అదర్ దాన్ దట్ హీ వాంటెడ్ మీ ఇన్ ద ఫిల్మ్, బట్ హీ ఆల్సో ట్రై టు ఎలాగైనా మేనేజ్ చేద్దామని అనుకున్నారు ఆయన. బట్ నేను కొంచెం భయపడ్డాను, జంకాను. అండ్ బట్ హీ ఆల్సో ఫెల్ట్ దట్ కొంచెం యంగ్గా ఉన్నాడు. సో దట్స్ ద రీజన్ వై లక్కీగా ఆయన విజయ్ కుమార్ గారు, ఆయన హీ కేమ్ ఇన్ టు ది ప్రాజెక్ట్ అండ్ హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. మీరు భయపడడానికి రీజన్ ఏంటి అంటే కాంట్రవర్షియల్ సబ్జెక్టేనా లేకపోతే? ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ఇన్ టు యాక్టింగ్. ఇప్పుడు నేను ఐఎమ్ సెటిల్డ్ యాజ్ ఎ రైటర్ సింగర్. ఇప్పుడు నేను ఒక పాత్రలో వెళ్తున్నాను, ఐఎమ్ ఇన్ మై ఓన్ కంఫర్ట్ జోన్. సో ఇట్లాంటి వాటర్ షెడ్ మూమెంట్ వచ్చినప్పుడు జనరల్గా మనకి వి ఫీల్ కొంచెం భయం వేస్తుంది. సో లిటిల్ మనం చేయగలమా ఇంత, చెప్పాను కదా రామారావు గారు అంటే ప్రజల్లో దృష్టిలో ఒక ఒక ఇమేజ్ ఒక ఇదన్నీ ఉంది. అది చేయాలంటే మనకి మెప్పించాలంటే మనకి ఎంతో పరిణితి ఉండాలి. సో ఆ గాత్రాన్ని అట్లీస్ట్ గాత్రం ద్వారా అన్న నేను చేయాలని చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేశాను. సో అట్లీస్ట్ త్రూ గాత్రం ద్వారా అయినా కూడా నేను చేయగలిగానని నాకు ఒక సంతృప్తి ఉంది. అంటే ఫస్ట్ లుక్ మీ మీద ట్రై చేశారు అని చెప్పారు కదా వర్మ గారు, ఏంటి అసలు ఆ లుక్లో కావచ్చు అదంతా మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీకేమనిపించింది? ఐ థాట్ హీ వాస్ రైట్, అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే 70 ఏళ్ళ ఆ ప్రోస్థెటిక్స్ అవన్నీ చేసుకున్నా కూడా నాకు బాగా వాట్ యూ కాల్ స్వెటీ బాడీ. ఆ మేకప్ అంతా కూడా అది ఎప్పుడు ఏసీలు పెట్టాలి, యూనో ఇట్స్ సెట్స్లో లైట్స్ ఉంటాయి, ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంతా కూడా కరిగిపోతూ ఉంటుంది, చెమట వస్తూ ఉంటుంది. ప్రోస్థెటిక్స్ పెట్టినా కూడా చేసినా కూడా అది అంత ఈజీ కాదు. సో లాట్ ఆఫ్ కేర్ హ్యాస్ టు బి టేకెన్ అండ్ వెరీ ఎక్స్పెండిచర్ కూడా, ప్రొడక్షన్ ఎక్స్పెండిచర్ కూడా పెంచే వ్యవహారం అన్నమాట అది. సో ఫస్ట్ థింగ్ ఏజ్ ఈజ్ అ మెయిన్ ఫ్యాక్టర్. అండ్ ఇంతకుముందు కూడా యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు కాబట్టి, అంటే ఆన్ స్క్రీన్ కెమెరా ఫేస్ చేసిన లేదు కాబట్టి, సో దట్ ఈస్ ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్టర్స్ హ్యావ్ పేవ్డ్ మీ ఫర్ నాట్ డూయింగ్ దట్ రోల్.
సో అయితే ఎన్టీఆర్ గారు లాగా మీరు స్క్రీన్ మీద రాకపోవడమే మీకు హ్యాపీనెస్ ఇచ్చింది అన్నమాట. అట్లా ఏం లేదు, లైక్ ఇట్ వాజ్ నాట్ డెస్టిన్ టు హ్యాపన్, ఇట్ డిడ్ హ్యాపన్. సో మనకి ఏది ప్రాప్తం ఉందో, ఎంత ప్రాప్తం ఉందో అదే వస్తుందని నా నమ్మకం. సో నా ప్రయత్నం నేను చేశాను, నేను ఐమ్ వెరీ హ్యాపీ ఐదర్ వే. ఐ వాజ్ ఏబుల్ టు బి పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఆర్జీవి గారితో కలిసి పనిచేసే ఒక మహత్తరమైనటువంటి అవకాశం మళ్ళీ వచ్చింది నాకు. సో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ థరలీ వర్క్ ఎంజాయిడ్ వర్కింగ్ ఫర్ దట్ ఫిల్మ్. అండ్ ఆయన ఆ ఎక్స్పెక్టేషన్ కొంచెమైనా, అంటే మరి ఆయన నాకు ఒకటే సలహా ఇచ్చారు సినిమా విషయంలో, నువ్వు ఏదో మిమిక్రీ చేసి ఏదో వాయిస్ని ఏదో చేయడానికి అలాంటి ప్రక్రియ ఏం చేయకు, ట్రై టు కీప్ ఇట్ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్. ఎంత న్యాచురల్గా ఉంటే అంత బాగుంటుంది, నీ వాయిస్లో న్యాచురల్గా బేస్ ఉంది, కొంచెం అందంగా పదాలు అందంగా ఆయనలా పలకగలిగితే కనుక ఆ ఫీల్ వచ్చేస్తుంది. సో ఆయనలాగా ఆల్రెడీ నీకు అది ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఐ థింక్ యూ విల్ బీ ఏబుల్ టు డూ ద జాబ్ రైట్ అని ఆయన నన్ను ప్రోత్సహించి ఒకటే మాట చెప్పారు ఆయన. తర్వాత నేను మొత్తం డబ్బింగ్ కోడైరెక్టర్ గారు నేను ఇద్దరిని కలిసి వర్క్ చేశాం. వర్క్ చేసిన తర్వాత ఫైనల్గా ఒకసారి సినిమా చూసిన తర్వాత ఆయన ఫోన్ చేసి బాగుంది అని, ఫంటాస్టిక్గా ఉందని చెప్పారు. బట్ ప్రీమియర్లో వెన్ ఫిల్మ్ వాజ్ యాక్చువల్లీ ప్రీమియర్ అప్పుడు హీ కేమ్ టు మీ అండ్ కంగ్రాచులేటెడ్ మీ ఇట్ ఎ గ్రేట్ జాబ్ అన్నప్పుడు దట్ వాజ్ వండర్ఫుల్ ఫీలింగ్. అంటే ఆయన విత్ ఆల్ హార్ట్ హీ వాజ్ ఏబుల్, ఆయన మనసులో ఆయన కళ్ళలో ఆనందం చూసి ఐ ఫెల్ట్ వెరీ గుడ్. ఎస్ ఐ డిడ్ అని అనుకున్నది చేశాను అన్న ఒక. ఇఫ్ డైరెక్టర్ ఈజ్ హ్యాపీ బికాస్ సచ్ ఎ గ్రేట్ డైరెక్టర్, ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ హిజ్ విజన్ కానీ ఇస్ అమేజింగ్. సో ఆయన ఇఫ్ హీ హాస్ గివెన్ ఎ కాంప్లిమెంట్ దట్ మీన్స్ అ లాట్ టు మీ. అమేజింగ్. సో ఆర్జీవీ గారితో మీరు రక్త చరిత్ర మూవీ ఫస్ట్ మూవీ కదండి, అందులో కూడా మీరు చేశారు. అండ్ దెన్ నెక్స్ట్ ఇది సెకండ్ మూవీ. సో అంటే ఈ టూ మూవీస్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని ఆయనతో అసలు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? కొంచెం చాలా సీరియస్గా కనిపిస్తూ ఉంటారు కదా. హీస్ అన్ అమేజింగ్ డైరెక్టర్ అండి, అందులో అనుమానం లేదు. హీస్ గాట్, మనం ఇప్పుడు ఆయన గురించి చెప్పేది అయితే ఫర్ ద పాస్ట్ 30 ఇయర్స్ హీస్ బీన్ గివింగ్ హీస్ డన్ లాట్ ఆఫ్ గ్రేట్ ఫిల్మ్స్. ఆయన గురించి ప్రత్యేకంగా నేను చెప్పేది ఏం లేదు, ఐఎమ్ జస్ట్ నోవెస్. ఈస్ అన్ ఎక్స్పీరియన్స్, 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక వండర్ఫుల్ ఫిల్మ్స్ ఇచ్చినటువంటి డైరెక్టర్ ఆయన. హీస్ గాట్ ఫ్యాన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఆయనతో అసోసియేట్ అవ్వడం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ ఆనర్. అంటే ఫిలిం వైజ్ ఆ క్రాఫ్ట్, డైరెక్షన్ అనే క్రాఫ్ట్లో హీస్ ఎ మేస్ట్రో, అందులో ఏమీ అనుమానం లేదు. హీస్ అ జీనియస్. సో హీ నోస్ వాట్ హీ డస్ బేసికల్లీ. సో ఆయన నాకు ఆ స్పేస్ ఇచ్చారు బేసికల్గా. అంటే ఆర్టిస్ట్కి ఒక కంఫర్టబుల్ స్పేస్ అండ్ ఆ జోన్ ఇవ్వాలి, ఇస్తే కనుక దెన్ ఆర్టిస్ట్ విల్, అంటే ఒక వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ కానీ అదని ఏమంటే వెన్ను తట్టడం అంటారా. సో అలాంటివి ఎప్పుడైతే ఉంటాయో దెన్ ఆర్టిస్ట్ విల్ ట్రై టు యునో. డైరెక్షన్ ఈజ్ ఆల్ అబౌట్ ఆ ఎనర్జీని మనం ఛానలైజ్ చేయడం అన్నమాట. ఎంత పాళ్ళల్లో ఇవ్వాలి, ఎంత పాళ్ళల్లో ఉండాలి అనేది ఆ ఉన్న ఎనర్జీస్ని ఆయన హీ విల్ ఛానలైజ్ అండ్ డైరెక్ట్ అనమాట. సో హీ నోస్ హౌ టు ఛానలైజ్ ఆర్టిస్ట్ ఎనర్జీస్ అండ్ ఆర్టిస్ట్ యొక్క ఆ టాలెంట్ని ఎలా దాన్ని ఛానలైజ్ చేయాలో ఆయన తెలుసు. సో అట్ ద సేమ్ టైం గివ్స్ యూ స్పేస్ అండ్ ఫ్రీడమ్. ఇఫ్ యూ డూ ఎనీథింగ్ క్రియేటివ్ ఏదైనా చేసినా కూడా హీ అప్రిషియేట్స్ అండ్ వెంటనే గివ్స్ ఆనెస్ట్ ఫీడ్బ్యాక్. సో వండర్ఫుల్ ఫీలింగ్ వర్కింగ్ విత్ హిమ్. సో మీరు, మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే మీరు డబ్ చేస్తున్నప్పుడు అరే చాలా బాగా వచ్చింది అని మీకు మీకే అనిపించిన డైలాగ్ ఏంటి? ఫిలిం మొత్తం అంతా కూడా యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ టెంపో. అది ఎక్కడ కూడా ఇది ఎవరో ఏంట్రా మధ్యలో అనిపించకూడదు. ఆ ఫ్లో మొదటి నుంచి చివరి దాకా వాళ్ళని ఆ మంత్రముగ్ధంగా 2 గంటలు కూర్చోబెట్టాలి, ఆ రామారావు గారిలాగా చేసి కూర్చోబెట్టాలి. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. సో ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. ఎవ్రీ డైలాగ్ ఐ ఎంజాయ్డ్, థరోలీ ఎంజాయ్డ్. బట్ పర్టికులర్గా మనం, నాకు బాగా గుర్తున్న డైలాగ్స్ అంటే నేను కాదు, నేను నా ప్రజలు, ప్రజలే నన్ను ఇంతటి వాడిని గీశారు, ఇప్పుడు ఆ ప్రజలే నన్ను వద్దు అనుకుని ఆ పవర్ని తీసేసుకున్నారు. విశ్వ గారు ఎక్కడున్నారు? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు. ఎన్టీఆర్ గారు వచ్చి కూర్చొని డైలాగ్ చెప్పి వెళ్ళిపోయినట్టుంది.
ఇంకో డైలాగ్ వెరీ పవర్ వెరీ పాయిగ్నెంట్ వెరీ పవర్ఫుల్ డైలాగ్ ఉంటుంది. 70కి పైబడిన నా జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా మొత్తం జీవితంలో నేను చేసిన ఒకే ఒక తప్పు వాడిని నేను నమ్మడం. సూపర్ అమేజింగ్ అమేజింగ్. సో అసలు అంటే నిజంగా ఆయన వాయిస్లోకి, బట్ మీరు చెప్పారు ఆర్జీవి గారు యూనో మిమిక్రీలా కాకుండా ఇమిటేషన్లా కాకుండా న్యాచురల్గా ఉండమని చెప్పి, బట్ ఇట్స్ లైక్ సో న్యాచురల్. అంటే హౌ కుడ్ యూ బ్రింగ్ అవుట్, అంటే ఒక 2-3 వేరియేషన్స్ ఏమన్నా ఇచ్చి ఆర్జీవి గారికి అందులో సెలెక్ట్ చేసుకోవడం జరిగిందా? ఎలా చెప్తారు ఆర్ హౌ ఆయన ఒకసారి ఎమ్యులేట్ చేసుకోవడం మీ మైండ్లో, హౌ ఈ డైలాగ్ ఆయన ఎలా చెప్పుంటారు, ఆయన ఎలా చేస్తుంటారు, ప్లస్ ఆయన బాడీ మ్యాచ్ చేయాలి క్యారెక్టర్ విజయ్ కుమార్కి, ఆయన చేసినటువంటి పెర్ఫార్మెన్స్కి ఎలా మ్యాచ్ చేయాలి యాజ్ క్లోజ్గా ఎలా. ఇట్స్ ఛాలెంజ్ యాక్చువల్లీ, ఎందుకంటే ఇటు ఆయన ఈ విజయ్ కుమార్ గారికి ఒక స్పెసిఫిక్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఆయన డిక్షన్ ఒకటి ఉంటుంది. సో అది క్యాచ్ చేసి దాని మీద రామారావు గారు సూపర్ ఇంపోజ్ చేయాల్సి ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో ఇట్ వాజ్ అ ఛాలెంజ్ ఫర్ మీ, బట్ ఐ ఎంజాయిడ్ దట్ ఛాలెంజ్. ఇట్ వాజ్ రియలీ ఛాలెంజింగ్. అండ్ అలానే మనందరికీ తెలిసిందే ఎన్టీఆర్ గారు తెలుగు ఎంత సుస్పష్టంగా పలుకుతారో. సో మీకు చిన్నప్పటి నుంచి ఆ పద్యాలు అవి కూడా బాగా అలవాటు ఉన్నాయి కాబట్టి అది కూడా దీని మీద ఒక ఈజీని తీసుకొచ్చింది అనుకోవచ్చు. అది పదాలు మాట్లాడే విధానం, స్పష్టత, స్పష్టత స్వచ్ఛత ఇవి రెండు ఉంటే కనుక అంతా వాళ్ళంతా కూడా ఎంతో తపస్సు చేసి భాష మీద ఒక సాధికారత సంపాదించిన వాళ్ళు. సో ముందు నుంచి వాళ్ళని మనం ఒక గురువులుగా ఒక మార్గదర్శకులుగా అనుకున్నప్పుడు తెలియకుండానే మనలో ఆ ఎనర్జీస్ అన్నీ కూడా మనం కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఆ విధంగా బీయింగ్ ఎ ఫ్యాన్, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్, సో నాకు తెలియకుండానే ఎక్కడో ఐ గాట్ స్టిమ్యులేటెడ్ బై హిమ్. సో అది చాలా నేను చెప్పలేనండి, ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇట్ ఈస్, బట్ అది తెలియకుండానే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాను అన్నమాట. వెనెవర్ రామారావు గారు అంటే అంత అభిమానం నాకు. సో ఈ మూవీ మీరు చూస్తున్నప్పుడు కావచ్చు లేదా మీరు డబ్ చేస్తున్నప్పుడు మీకు మీరే అంటే ఇన్వాల్వ్మెంట్ అంటారు కదా, ఇంకా ఎస్పెషల్లీ ఒక అభిమానం ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీద, మీకు ఎన్టీఆర్ గారి మీద చాలా అభిమానం ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఒక ఇన్వాల్వ్మెంట్, అరే రే ఇలా జరిగిందా, అరే ఇలా ఉన్నారు అన్న ఎమోషనల్ పాయింట్ ఆఫ్ మీరు ఏ సీన్కి కనెక్ట్ అయ్యారు? అది నన్ను ఇట్స్ లైక్ ఒక బ్యాంగ్ లా తగులుతుందండి అది. అది చూసి నేను నాకు ఫస్ట్ గాద్గదికం అయిపోయింది. అసలు డైలాగ్ నాకు రాలేదు యాక్చువల్గా. ప్రీ క్లైమాక్స్లో వచ్చేటువంటి ఒక ఎపిసోడ్ ఉంటుంది, చంపేశారు నన్ను, చంపేశారు, కొడుకులయ్యుండి కూతుళ్ళయ్యుండి అల్లుళ్ళయ్యుండి నేను గెలిపించిన ఎమ్మెల్యేలయ్యుండి బ్రతికుండగానే నన్ను చంపేశారా అని హీ వీప్స్. అండ్ అలా కళ్ళ నీళ్ళు వస్తుంటాయి, పడిపోతారు, హీ ఫాల్స్ బ్యాక్, ఫాల్స్ డౌన్. సో ఆ సీన్ చాలా వెరీ పాయిగ్నెంట్ సీన్ అది. సో ఆ సీన్ చెప్తున్నప్పుడు నాకు కొంచెం ఐ బికేమ్ వెరీ ఎమోషనల్. దట్ సీన్ వాజ్ వెరీ ఎమోషనల్. చెప్పడం కొంచెం ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ ఉంటే మనం రామారావు గారు అంటే ఒక సింహం అలాంటి, అంటే ముక్కుసూటి మనిషి, ఒక ముక్కుసూటి మనిషి ఒకసారి అలా ఫీల్ అయ్యి ఆయన అలా కుప్ప కూలిపోవటం మన కళ్ళ ముందు మనం అది చూస్తూ ఉంటే కొంచెం మనకే గగురుబాటు లాగా అనిపిస్తుంది. అది సినిమాలో కూడా బాగా ఇట్ హ్యాడ్ వెరీ ఇంపాక్ట్ ఇన్ ద ఫిల్మ్. సో ఆ సీన్కి మీరు కూడా చాలా ఎమోషనల్గా, ఆ సీన్ ఒక సడన్గా ఆ సీన్ వచ్చిన వెంటనే యూ ఫీల్ అయ్యో అనిపిస్తుంది. ఒక ఈ ఒపీనియన్ అంటే ఈ ఇన్సిడెంట్స్ మీద కావచ్చు, ఆఫ్టర్ అంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆ టైటిల్కి తగ్గట్టు ఈ ఇన్సిడెంట్స్ మీద ఒక ఒపీనియన్ ఉంటుంది అండ్ బిఫోర్ మూవీ జనరల్గా మనం విన్నవి అప్పుడు తెలుసుకున్నవి ఒక ఒపీనియన్స్ కావచ్చు. నాకు ఐఎమ్ వెరీ యంగ్, ఐ వాజ్ వెరీ యంగ్ అట్ దట్ పాయింట్. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఐ వాజ్ ఇన్ టీన్స్. సో నాకు యాక్చువల్గా ఏం జరిగింది అనేది దీని మీద నాకు సరైన అవగాహన లేదు. బట్ బీయింగ్ రామారావు గారి యొక్క అభిమానం అవ్వడం వల్ల ఇట్ వాజ్ పాసిబుల్, అది పాసిబుల్ అయ్యింది. అదర్ దాన్ దట్ ద ఇంట్రికేసీస్ ఏం జరిగి ఉంటుంది, ఏమై ఉంటుంది, దీని మీద నాకు అవగాహన లేదు. వాట్ ఇది నిజమా అబద్ధమా, ఇది అయి ఉంటుందా అవ్వలేదా నాకు తెలియదు. ఇట్ వాజ్ డైరెక్టర్స్ కన్సెప్షన్. ఆ కన్సెప్షన్ నేను ఎలా నా వాయిస్తో ఎలా న్యాయం చేయాలి అనేటువంటి థాట్ తప్పితే యాజ్ అన్ ఆర్టిస్ట్.
బట్ ద రియాలిటీ యాక్చువల్గా నా నాకు పర్సనల్గా ఏమీ వాటి మీద ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్ ఆన్ యాజ్ సచ్ టు బి ఆనెస్ట్. సో వాటి మీద నాకు ఒపీనియన్ లేదు. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు ఏం రామాగారు అభిమానిగా దీనికి ఎలా ఈ ఆయన ఎలా స్పందించి ఉంటారు ఈ సన్నివేశానికి ఈ సీన్కి దట్స్ వాట్ ఐ డిడ్. సో ఈ మూవీ మొత్తానికి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అదే అండి అర్జున్ గారు చెప్పాను కదా, అర్జున్ గారి కాంప్లిమెంట్ ఈజ్ ద బెస్ట్ కాంప్లిమెంట్. ఆయన వెన్ ఈ సెడ్ దట్ యూ డ్ అ వండర్ఫుల్ జాబ్ అండ్ అంటే ఒక ఆర్టిస్ట్ కనుక ఇఫ్ యూ కెన్ మేక్ ఎ మార్క్ అండ్ ఆ ఇచ్చిన స్పేస్లో కనుక ఇఫ్ యూ కెన్ షో యువర్ టాలెంట్ అండ్ గెట్ సమ్ అప్రిసియేషన్ యువర్ జాబ్ ఈస్ డన్. సో కళాకారుడిగా అది ఒక సార్థకత. అంటే ఇఫ్ అక్కడ అది ఎబ్బెట్టుగా ఉండకుండా అక్కడ రామారావు గారే వచ్చి చేశారా అన్నట్టుగా మనకు ఇఫ్ యూ కెన్ కల్పించగలిగితే కనుక ఆ భావన కనిపించగలిగితే కనుక మై జాబ్ ఈస్ డన్. సో అది నేను ఇఫ్ డైరెక్టర్ హిమ్సెల్ఫ్ హ్యాస్ గివెన్ మీ దట్ కాంప్లిమెంట్ దట్స్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెన్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ కాల్డ్ మీ అండ్ అప్రిషియేటెడ్ ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ ఆల్ దాట్ ఆల్మోస్ట్ వాళ్ళందరూ నన్ను కాల్ చేసి ప్రీమియర్లో అయితే పూరి గారే నన్ను పూరి జగన్నాథ్ గారే వాజ్ అండ్ చార్మి గారు వాళ్ళిద్దరూ చూసి ఒక మంచి హగ్ ఇచ్చి దే సెడ్ యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అండ్ మత్సరవి రైటర్ అలాగే సిరాశ్రి వీళ్ళంతా ఆల్ దీస్ గైస్ ఆల్ ది రైటర్స్ అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ వెరీ వెరీ ఓకల్ అబౌట్ దేర్ అప్రిసియేషన్. సో ఇట్స్ వండర్స్కి వండర్ఫుల్ ఇట్ వాస్ గుడ్. సో యూ ఒకసారి కమింగ్ బ్యాక్ టు యువర్ పర్సనల్ థింగ్, సో మీకు మీరు చేసే ఈ 4 క్రాఫ్ట్స్లో మీకు బాగా నచ్చింది ఏంటి? వాట్ వుడ్ అంటే మీరు బాగా ఎంజాయ్ చేసేది మోస్ట్? పాటతో ముడిపడి ఉన్నానండి ఇప్పటిదాకా. పాటతో ముడిపడి అంటే పాటతో ఏముంటాయి, కంపోజింగ్ ఉంటుంది, రాయడం ఉంటుంది, పాడడం ఉంటుంది, ఎగ్జిక్యూషన్ ఉంటుంది, పాటని రికార్డ్ చేసి ఎగ్జిక్యూట్ చేసేది. సో వీటి మీద ఒక సాధికారత సంపాదించే ప్రయత్నంలో నేను నా జర్నీ ఫర్ ద పాస్ట్ 20 ఇయర్స్ ఆ ప్రయత్నంలోనే నేను ఉన్నాను. గాత్రం అంటారా భగవంతుడు ఇచ్చాడు. ఇంకెప్పుడైనా ఒక అడపదడప ఎవరన్నా పిలిస్తే, డబ్బింగ్ మీరు చెప్తే బాగుంటుందని ఎవరన్నా నన్ను పిలిస్తే వెళ్ళి చెప్పడం జరుగుతుంది. అది పెద్దగా నా మైండ్ మీద పెద్దగా నా ఇతర వ్యాపకాలకు కానీ వ్యాసంగాలకు కానీ అది పెద్ద అవరోధం కాదు. సో దట్ వే ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్ డబ్బింగ్ అనేది. ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్. అఫ్ కోర్స్ దానికి కావాల్సినటువంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేయాల్సి ఉంటుంది. లాట్ ఆఫ్ ఎమోషనల్ ఎనర్జీ డ్రెయిన్ అవుతుంది. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ నాకు చిన్నప్పటి నుంచి ఈ నాటకాల ఎక్స్పోజర్ ఈ డబ్బింగ్కి నాకు దోహదపడింది. ఈ పాట నా ప్రాణం. పాట అంటే నాకు చాలా ఇష్టం. పాట ఒక మన భావాలని వ్యక్తీకరించడానికి ఒక అందమైన మాధ్యమం. అన్నీ పాట అనేది ఒక ఫినిష్ ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నాను. ఫినిష్ ప్రోడక్ట్లో ఏముంటుంది, సంగీతం ఉంటుంది, సాహిత్యం ఉంటుంది, గాత్రం ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో వీటితో నాకు నేను నా జీవితాన్ని పెనవేసుకుని ఉన్నాను ఇంతకాలం. సో ఇప్పుడు నాకు కొంచెం వేరే వేరే ఎక్స్పెరిమెంటల్గా ఏమైనా చేయాలని. సో ఈ ప్రాసెస్లోనే నేను ఎప్పటి నుంచో మ్యూజిక్ వీడియోస్ చేద్దామని నాకు కోరిక ఉండేది. బట్ రైట్ ఐడియాస్ కానీ ఇప్పుడు కాన్సెప్షువల్గా చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్. బేసికల్గా కాన్సెప్షువల్గా ఏదన్నా పాటలు చేసి ఇన్నోవేటివ్గా ఉండాలి. ఏదైనా చేసామంటే దాని ఇన్నోవేటివ్గా ఏదన్నా ఉండాలి. చాలామంది యంగ్స్టర్స్ చేస్తున్నారు. సో వాళ్ళని చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు నా ఐ రియలీ వాంట్ టు ఎక్స్ప్లోర్ దట్ ఏరియా. నాకు నేను వచ్చిందే పాప్ సాంగ్స్ చేద్దామని వచ్చాను ఇండస్ట్రీలో. అన్ఫార్చునేట్లీ నేను ఇట్లా డివియేట్ అయిపోయి రైటింగ్, సింగింగ్, డబ్బింగ్ వీటిలో బిజీ అయిపోయటం వల్ల దీని మీద ఎక్కువ నేను అనుకున్నటువంటి ఐడియాస్ని ఎక్స్ప్లోర్ చేసి ప్రజెంట్ చేసేటువంటి ప్లస్ ఈ వ్యయంతో కూడిన వీడియోలు చేయాలంటే యూ నీడ్ టు స్పెండ్ మనీ. కాన్సెప్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే కూడా ఇప్పుడు మ్యూజిక్ ఇంతకుముందు అంత మార్కెట్ కానీ ఎక్స్పోజర్ కానీ ఉండేది కాదు. థ్యాంక్స్ టు యూట్యూబ్ నౌ అండ్ లాట్ ఆఫ్ ఆర్టిస్ట్కి ఇప్పుడు పెర్ఫార్మింగ్ వెన్యూస్ కూడా చాలా ఉన్నాయి, లాట్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. సో మ్యూజిక్ ఇండస్ట్రీకి ఇది ఒక మంచి పాజిటివ్. నౌ ఈజ్ ద టైమ్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియాస్ పీపుల్ ఆర్ వెరీ రిసెప్టివ్ నౌ. ఇప్పుడు తీసుకునేటువంటి ప్రజలు ఇప్పుడు ఆదరిస్తున్నారు. కొత్త ధనాన్ని ఏదైనా కొత్తగా చేస్తే మంచిగా చేస్తే వాళ్ళకి అది నచ్చితే కనుక దే ఆర్ ఎంకరేజింగ్ ఇట్. సో ఇప్పుడు సమయం కొంచెం కండ్యూసివ్గా ఉంది కాబట్టి అంటే కొంచెం వీటికి అవకాశం బాగా ఉంది కాబట్టి
ఇప్పుడు ఏదైనా కొంచెం ఎక్స్పెరిమెంటల్ కానీ మంచి పాటలు చేసి ప్రైవేట్గా అంటే నా ప్రైవేట్ సాంగ్స్ చేసి మ్యూజిక్ వీడియోస్ చేయాలనేటువంటి కోరిక ఉంది. ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఒక పాట చేస్తున్నాను, ఈ మంత్లోనే మై ఫస్ట్ వెంచర్ విల్ బి అవుట్. ద వెరీ బెస్ట్ ఫర్ దాట్. సో ఈ పాప్ ఆల్బమ్స్ అంటే ఏవి, తెలుగు ఇంట్రెస్ట్ మీకు లేకపోతే ఇంగ్లీష్? ప్రస్తుతం నేను చేస్తున్నది తెలుగు పాటే చేస్తున్నాను. ఇట్స్ అ డ్యాన్స్ నెంబర్ బేసికలీ, బట్ విత్ మచ్ కాన్సెప్షువల్ సాంగ్. సో దీనిలో సెటైర్ ఉంటుంది. చెప్పండి, ఇంగ్లీష్ కూడా మీకు ఇంట్రెస్టేనా లైక్? అంటే అంటే మనం ఏ ఆడియన్స్ని కేటర్ చేస్తున్నాం అన్నది కూడా ముఖ్యం కదా. అఫ్కోర్స్ ఇవాళ రేపు అందరికీ ఇంగ్లీష్. ఇప్పుడు బేసికల్గా పాప్ మ్యూజిక్ని బాగా యూత్ బాగా ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు కనెక్ట్ అయ్యే భాష, వాళ్ళు వింటున్నవి వాళ్ళు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నది, వాళ్ళకి అందుబాటులో ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. బేసికల్గా వాళ్ళకి ఏదైనా మంచి ఎక్సైటింగ్ సాంగ్ ఏమైనా ప్రజెంట్ ఇవ్వాలనేటువంటి ఒక కోరిక బేసికల్గా. ఏమన్నా రాసి పెట్టుకున్నవి ఇంగ్లీష్ పాప్ అలా ఉన్నాయా? ఉన్నాయా ఆల్రెడీ? 3-4 ఇయర్స్ నుంచి ఐ బీన్ వర్కింగ్. సో అయితే విల్ డూ హియర్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. అయితే మీరు తెలుగులో కూడా మీరు పద్యాలు సూపర్గా అని చెప్పి ఇందాక నుంచి మనం 2-3 సందర్భాల్లో మాట్లాడుకున్నాం. సో ఒక్కసారి మీరు ఒక మంచి తెలుగు పద్యం అని చెప్పి దాని తర్వాత ఇమీడియట్గా ఒక ఇంగ్లీష్ పాప్ ఆ బేస్డ్లో ఒక సాంగ్ పాడితే ఎలా ఉంటుందో. తన సామ్రాజ్యంబు పోవని, తన సామ్రాజ్యంబు పోవని, స్వకుల కాంతారత్నముల్ బాయని, ధనమానంబులడంగని, ప్రబల బాధల్ తన్ను బాధింపని, తనయుండిల్గిననీల్గని, అనఘ సత్య స్థైర్యముల్ బాయకుండిన, పుణ్యుండు త్రిలోక గణ్యుడొక్కడే నింగల్గిన, తెల్పరే నా తన సామ్రాజ్యంబు పోవని, చాలా చాలా బాగా పాడారు నిజంగా. సో ఇప్పుడు ఒక ఇంగ్లీష్ సాంగ్ కి టైం. It's time to win lose, I hear your voice so I call your name, whispers at morning, our love is dawning, heaven's glad you came, you know how I feel, I won't stop until I hear your voice saying I do. Your love gives me high, I will long to get by. Well, my love's ain't worth living if I can be with you. Hey, I just can't stop loving you. Oh, I just can't stop loving you. And if I stop, then tell me just what will I do. Hey, yeah, yeah, yeah. I just can't stop loving you. Wow, so sweet. I mean like, అంటే మీరు అటు పద్యాలు పాడగలరు, ఇటు భారీ భారీ డైలాగ్స్ చెప్పగలరు, ఇటు ఇంగ్లీష్ పాప్ సాంగ్స్ పాడగలరు. నిన్ను ఫీల్ అంటే ఎప్పుడైనా అనిపించిందా మీకు మీరే సో బ్లెస్డ్ అని చెప్పి? కళాకారుడిగా పుట్టడమే ఒక గొప్ప వరం. సో కళని ఆస్వాదించడం, కళని అసలు ఈ పాటలతో ముఖ్యంగా నా జీవితాన్ని ముడివేసుకోవటం అనేది భగవంతుడు ఇచ్చిన వరం నా భావిస్తాను.
సో మీరు అంటే యూనో ఈ వాయిస్కి చాలా కంటిన్యూస్గా పని ఉంటూ ఉంటుంది కదా, అటు డబ్బింగ్స్కి కావచ్చు, అటు సింగింగ్స్కి ఇలా అంతా, సో దానికి కేర్ ఎలా తీసుకుంటారు మీరు? ఇప్పుడు దాకా నేను వచ్చి ప్రత్యేకించి కేర్ ఏమి తీసుకోలేదండి, ఇవన్నీ తీసుకోవాలేమో తెలియదు నాకు. ఐఎమ్ లక్కీ దట్ ఇప్పటిదాకా ఏదన్నా వస్తే చేసుకుంటూ వెళ్తున్నాను, బట్ ఇప్పటిదాకా ఏమి వాయిస్ వోకల్గా ఏమి డ్యామేజెస్ ఏం లేవు, బట్ కేర్ తీసుకోవాలి ఎక్కువ ఎక్కువ. బట్ నేను అదే నేను రోజు ఐస్ క్రీమ్ తింటాను, సమ్మర్ వచ్చిందంటే ఆబ్వియస్గా నేను ఐ రెగ్యులర్గా నేను కేర్ ప్రత్యేకించి కేర్ ఏమి తీసుకోవాలంటారు కానీ నేను ఎప్పుడు ఆ విధంగా ఎక్కువ ఆలోచించలేదు. సో మేబీ ఐ డోంట్ నో, ఇప్పటిదాకా అయితే నాకు ఇలాంటి ఇబ్బందులు ఏం లేవు. సో ఎప్పుడైనా ఈ రప్చర్ అంటే కొంచెం లైట్గా అన్నా కొంచెం మాట్లాడలేకపోవడం కొంచెం బాగా డిస్టర్బ్ అయ్యి విలన్స్కి చెప్తూ ఉంటారు కదా మీరు, డబ్బింగ్లో ఎప్పుడైనా అరవాల్సి వచ్చినప్పుడు వోకల్ కార్డ్స్ కొంచెం డిస్టర్బ్ కొంచెం ఎఫెక్ట్ అవుతాయి, బట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ రెస్ట్ ఇస్తే కనుక రెస్ట్ ఇస్తే సెట్ అయిపోతాడు. అలా బాగా అరిచి చెప్పింది ఏ క్యారెక్టర్కి ఇప్పటిదాకా మీరు? ఆల్మోస్ట్ ఆల్ రాజా మురాద్ పద్మావత్లో కానీ, గౌతమిపుత్ర శాతకర్ణి కబీర్ బేడి కానీ, సో అలాగే రక్త చరిత్రలో బుక్కారెడ్డి అయితే కానీ, చాలా వేరియేషన్స్ ఉన్నటువంటి వాయిస్. బుక్కారెడ్డి చాలా సటిల్గా ఉంటుంది, అది చాలా సటిల్గా మందరంగా చెప్పాలన్నమాట. గెలిచి తీరాలి నా అన్న పురురెడ్డి, గెలిచి తీరాలి. అన్నా వాడు మన నాన్నని చంపేశాడు రా, మన నాన్నని చంపేశాడు అంటుంది. వేరియేషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఐ ఎంజాయ్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్. అండ్ అలానే విశ్వ గారు, మీరు రాసిన పాటల్లో ఫర్ ఎగ్జాంపుల్ అసలు డోలే డోలే దాంట్లో కావచ్చు, అంటే ఒక ప్రబంధ సాహిత్యం కనిపిస్తూ ఉంటుంది, సో ఏంటి దాని వెనకాల ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? అట్లా ఏం లేదండి, మంచి తెలుగు పదాలు వేసి కొంచెం మన తెలుగు యొక్క గొప్పతనాన్ని మాధుర్యాన్ని మళ్ళీ ఒకసారి యంగ్ జనరేషన్కి ఒకసారి మళ్ళీ వాళ్ళకి గుర్తు చేయాలనేటువంటి ఒక తాపత్రయం తప్పితే, కొంచెం కొన్ని మంచి మంచి పదాలు మరుగున పడిపోతూ ఉంటాయి జనబాహుళ్యం నుంచి. సో ఒకసారి మళ్ళీ ఒక గుర్తు చేస్తే ఆ పదాలు మనకి పాట అనేది తొందరగా వెళ్ళిపోతుంది జనబాహుళ్యంలోకి. సో పాట అనే ఒక మాధ్యమాన్ని తీసుకుని దాని ద్వారా మంచి మంచి ఇంట్రెస్టింగ్ పదాలు కానీ ఆలోచనలు కానీ ఒక నవ్యతతో ప్రజెంట్ చేయాలన్నటువంటి ఒక కోరిక నాకుంది. ఆ ప్రాసెస్లో ఇద్దరమ్మాయిలతో వయలిన్ సాంగ్ అయితేనేమి, ఈ డోలే డోలే అయితేనేమి, గిచ్చి గిచ్చి అయితేనేమి. సో నా పాటలు యూజువల్గా నేను ఆ కేర్ తీసుకుంటాను, మంచి తెలుగు పదాలు వినిపించేట్టుగా అర్థవంతంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తాను. నేను రాసికన్నా వాసి మీదే ఎక్కువ ఇంట్రెస్ట్. అంటే ఎన్ని రాసా ఉన్నది కాదు, రాసిన కొన్నైనా కూడా అవి నిలిచిపో అవి ప్రజల యొక్క మనసును తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటాను. సో ఒకసారి మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్ దగ్గరకు వస్తే, సో మీకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన అతడు సాంగ్, అతడు మూవీలోని టైటిల్ సాంగ్ మీరే రాశారు అండ్ పాడడం కూడా జరిగింది. సో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో మీ అసోసియేషన్ ఎలా ఉంది? వండర్ఫుల్ అండి, ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్ అండ్ వెరీ మచ్ ఈగర్ టు వర్క్ విత్ హిమ్ అగైన్. కొంచెం గ్యాప్ వచ్చింది, సో నేను కూడా ఇటు నా ప్రస్థానం డిఫరెంట్గా వెళ్తూ వచ్చింది. బట్ ఐఎమ్ వెరీ మచ్ ఈగర్ అండ్ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ హిమ్ అగైన్. ఇఫ్ గివెన్ అన్ ఆపర్చునిటీ డెఫినెట్లీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఆయనతో పనిచేయాలన్నటువంటి ప్రతి టెక్నీషియన్ కూడా వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్, ఈజ్ అ గ్రేట్ టాలెంట్. సో మీలానే ఆయన కూడా తెలుగు పట్ల కావచ్చు అంతా ఎక్కువ ఆయనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది బాగా, మా ఆలోచనలు అక్కడ బాగా కలుస్తాయి. ముఖ్యంగా ఆయన కూడా తెలుగు వీరాభిమాని, తెలుగు భాష అంటే ఆయనకు అంత గౌరవము అండ్ ఎంతో ప్రేమిస్తాడు ఆయన తెలుగు భాషని. సో దట్ వన్ క్వాలిటీ ఐ రియలీ అప్రిషియేట్ అండ్ నాకు కూడా అలాంటి అభిరుచులు అలాంటి ఆకాంక్షలు ఉన్నాయి కాబట్టి, సో నేను కూడా ఐ వాంట్ టు గివెన్ అన్ ఆపర్చునిటీ మళ్ళీ ఒకసారి ఐ వాంట్ టు నో వర్క్ విత్ హిమ్ అగైన్. ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫర్ దట్ ద డే వేర్ వెన్ హీ కాల్స్ మీ అండ్ గివ్స్ మీ అనదర్ సాంగ్. ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్. అండ్ అలానే పూరి జగన్నాథ్ గారు, సో పూరి గారితో మీరు మ్యూజిక్ డైరెక్టర్గా కూడా చేయడం జరిగింది నేను నా రాక్షసి మూవీ. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి, ఆయనతో ఒక 10 ఇయర్స్ జర్నీ.
సుమారు 16 ఫిల్మ్స్ పర్చేస్ చేశాను ఆయనతో. సో ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ పర్టికులర్గా నేను నా రాక్షసి ఫిలింకి మ్యూజిక్ చేసి ఆయన నాకు మ్యూజిక్ డైరెక్టర్గా కూడా లాంచ్ చేశారు ఆయన. సో ఇట్స్ ఐ హ్యావ్ ఎ వెరీ స్పెషల్ రిలేషన్షిప్ విత్ హిమ్. క్రియేటివ్ జర్నీ విత్ హిమ్ వాజ్ వెరీ గుడ్. ఆయన కూడా ఆర్జీవి గారి శిష్యుడే కాబట్టి మీరు ఎక్కడైనా వీళ్ళిద్దరు సేమ్ మైండ్ సెట్ కొంచెం అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా వాళ్ళ వర్కింగ్ స్టైల్లో? నెట్ అబౌట్ మూవీస్ అండి. అంటే ఆ ప్యాషన్ లేకపోతే ఇంతకాలం సస్టైన్ అవ్వడం చాలా కష్టం. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బీయింగ్ దేర్ ఆర్ డూయింగ్ ఏదో మొనాటనస్గా చేయటం కాదు. యూ షుడ్ అండర్స్టాండ్, యూ షుడ్ లవ్ ద క్రాఫ్ట్ అండ్ ఇట్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ క్రాఫ్ట్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ టు ది ఇన్ టు యువర్ లైఫ్. సో అవి హ్యాండిల్ చేయటం ఇస్ వెరీ ఎక్సైటింగ్. సో ఎ డైరెక్టర్స్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ ఎక్సైటింగ్ బికాస్ హీ గెట్స్ టు మీట్ ఆల్ 24 క్రాఫ్ట్స్లో 24 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ని డీల్ చేయాల్సి ఉంటుంది. రైటర్స్, డిరెక్టర్స్, యాక్టర్స్, ఆల్ క్రియేటివ్ పీపుల్ వాళ్ళందరినీ ఛానలైజ్ చేసి వాళ్ళ ఎనర్జీస్ని ఒక ప్రాజెక్ట్ని ఒక రన్ చేయాల్సి ఉంటుంది. సో డైరెక్టర్స్ జాబ్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ జాబ్. సో I'm also looking forward to that. maybe 10 years from now, who knows. And so meeku artist ga kuda interest undani, you know, ee Lakshmi's NTR trial version meeku get up ayyante ante meer first manaki interest untane kada manu oppukuntam at least aa get up kanna. Then basically theater backdrop lo undabatti ippudaka naaku evaru ala chusi evaru naaku evaru ippudaka ante naa anta nenu velli vesham ivvandi ani ippudu adigindi ledhu naaku koncham mohamatam ekko. సో ఇఫ్ ఎనీ డైరెక్టర్ గివ్స్ మీ ఈ రోల్కి తను సూట్ అవుతాడు అని ఇఫ్ ఎనీ డైరెక్టర్ ఫీల్స్ అండ్ గివ్స్ ఇన్ ఆపర్చునిటీ, ఐ విల్ డెఫినెట్లీ, ఇఫ్ ఇట్ సూట్స్ మీ దెన్ డెఫినెట్లీ ఐ విల్ టేక్ ఇట్ అప్ అండ్ ఐ వాంట్ సే నో. డెఫినెట్గా ఐ గివ్ ఎన్ ఆపర్చునిటీ ఐ విల్ డూ అనే ఉంది. సో ఈ మీ మొత్తం ఇండస్ట్రీ జర్నీలో మీరు ఎప్పుడైనా బాగా కొంచెం లో ఫీల్ అయిన సిచ్యువేషన్ కావచ్చు, కొంచెం బాధపడిన సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయా? ఎవ్రీడే లైఫ్ ఈజ్ నాట్ ఈజీ. యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ హైస్ అండ్ లోస్ ఉంటాయి ఖచ్చితంగా. ఐఎమ్ హ్యూమన్, సో ఈవెన్ ఐ టు ఎక్స్పీరియన్స్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్, బిలీఫ్, సెల్ఫ్ బిలీఫ్ ఉండి అండ్ యూ హ్యావ్ టు మినిమైజ్ యువర్ మనం ఎన్ని తక్కువ తప్పులు చేసి మనం పెద్దవాళ్ళు చెప్పింది ఒకటేనండి, మనకి పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. అండ్ ఇఫ్ యూ ఇన్ఫ్లిక్ట్ ఎనీబడి ఇట్ విల్ కమ్ బ్యాక్, ఇట్ కమ్స్ బ్యాక్ టు యూ. సో ఇఫ్ యూ డూ గుడ్, గుడ్ కమ్స్ బ్యాక్ టు యూ. దట్స్ ద ఫిలాసఫీ ఐ బిలీవ్. సో వీళ్ళంత వరకు ఎవరిని బాధ నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగుతూ వీళ్ళంత వరకు మంచి చేసి మంచి చేయడానికి ప్రయత్నం చేసి చేయలేకపోతే నోరు మూసుకుని పక్కనుండి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రయాణం సాగాలని నా యొక్క దట్స్ మై మోటో ఇన్ లైఫ్. సో కీప్ యువర్ అంటే నీ ఎక్కువ డ్యామేజ్ పక్క వాళ్ళకి డ్యామేజ్ చేయకుండా ఎంత మినిమల్ డ్యామేజ్ చేయగలిగితే జీవితం అంత సుఖంగా సుఖవంతంగా ఆనందదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఆనందం పంచగలిగితే నీ జీవితం ఆనందదాయకంగా ఉంటుందన్న ఫిలాసఫీ నేను ఐ బిలీవ్ దాట్. సో వీళ్ళంత వరకు ఆనందాన్ని పంచే ప్రయత్నంలోనే ఉంటాను. సో కాబట్టి నేను ఏదైనా జీవితంలో ఒడిదుడుకులు వచ్చినా కూడా అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా స్మైల్ వర్క్స్ వండర్స్ అండ్ ఐ బిలీవ్ నోబడీ కెన్ హార్మ్ యూ అంటిల్ యూ హార్మ్ యువర్ సెల్ఫ్. సో ఇఫ్ యూ నో వాట్ యు ఆర్, నీ గురించి నీకు ఒక అవగాహన ఉన్నప్పుడు, సో పక్కవాళ్ళు మిమ్మల్ని మిస్కన్స్ట్రూ చేసినా మిమ్మల్ని మిస్కన్సీవ్ చేసినా యూ డోంట్ హ్యావ్ టు ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. You are explainable to only to yourself. నీ అంతరాత్మకి నువ్వు మంచి చేస్తున్నావని కనుక నీకు అనిపిస్తే నువ్వు ఎవరన్నా అపార్థం చేసుకున్నా కూడా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దాట్స్ మై ఫిలాసఫీ. ఫైన్, సో లాస్ట్లీ వీ హ్యావ్ అ స్మాల్ రౌండ్, దాంతో విల్ ఫినిష్ ఇట్ ఆఫ్. ఇప్పటి వరకు మీ లైఫ్లో ఎవరికి చెప్పని పెద్ద సీక్రెట్? అసలు నేను ఏ సీక్రెట్ చెప్పనండి, అసలు నా సీక్రెట్సే లేవు, నా దగ్గర ఏవి దాగవు. కాబట్టి నా దగ్గర ఎవరు సీక్రెట్స్ దాచారు, నేను నాకు సీక్రెట్ దాచే అసలు గుణమే లేదు. అందుకు నా దగ్గర ఎవరు ఈ విషయాలు సీక్రెట్స్ ఎవరు నాకు చెప్పరు. ఎప్పుడైనా డబ్బులు దొంగతనం చేశారు? చేశానండి చిన్నప్పుడు.
మా నాన్నగారి పర్స్ నుంచి డబ్బులు అప్పుడప్పుడు ఒకటి సార్లు తీశాను. అది మేబీ 10-12 ఇయర్స్ అప్పుడు ఆట. మీరు థియేటర్లో చూసిన ఫస్ట్ మూవీ? భక్త కన్నప్ప. ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు ఈ సినిమా నా గురించి, నా లైఫ్ గురించి తీసినట్టుంది అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అయితే ఆ సినిమా ఏంటి? లేదండి. మీ ఫేవరెట్ సినిమా ఏంటి? ఆ సినిమాని ఇప్పటికీ ఎన్నిసార్లు చూస్తుంటారు? నా ఫేవరెట్ ఫిల్మ్ దానవీర సూరకర్ణ, అదొక 100 సార్లు పైన చూస్తుంటా. మీ గురించి మీరు విన్న పెద్ద జోక్ కానీ రూమర్ కానీ ఏంటి? రూమర్స్ చెప్పడం కష్టం అండి, ఎందుకంటే నా మీద అన్ని రూమర్సే ఉంటాయి కాబట్టి. జస్ట్ జోకింగ్, ఐ డోంట్ నో. రూమర్ కాబట్టి ఐ డోంట్ నో, ఆ చెవులకు దాకా రాదు యూజువల్గా. ఐఎమ్ లక్కీ దట్ వే ఐ థింక్. ఫోన్ చేయడం ఇష్టమా, టెక్స్ట్ చేయడం ఇష్టమా? ఫోన్ అంటే ఒక్కొక్కసారి మనం ఆ టైంలో వాళ్ళని అన్లెస్ అండ్ అంటే వెరీ ఇంపార్టెంట్ అండ్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ అనుకున్నప్పుడు చేస్తే ఇబ్బంది ఉండదు, కానీ స్పెసిఫిక్ టైమ్స్లోనే మనం ఫోన్ చేయగలం. బట్ టెక్స్ట్ అంటే చేసిన వాళ్ళకి టైం కుదిరినప్పుడు చూస్తారు, రెస్పాండ్ అవుతారు. సో టెక్స్టింగ్ ఈజ్ ఆల్వేస్ సేఫ్. ఓకే. అంబిషన్ అనే పదాన్ని మీరు ఫస్ట్ టైం విన్నప్పుడు మీ అంబిషన్ ఏంటి? అంబిషన్ సంగీతంతో ముడిపడి ఉండాలి. సంగీతం ఈజ్ మై సంగీతంలో ఏదైనా సాధించాలి అనేటువంటిది అంబిషన్. దట్స్ మై అంబిషన్. ఎందుకంటే అది 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 ఫుల్ఫిల్ అయ్యేది కాదు, లైఫ్ ఒక లైఫ్ టైం సరిపోదు. సో దట్ విల్ ఆల్వేస్ బీన్ అంబిషన్. సంగీతంలో ఏదైనా సాధించాలి అనుకోవడం ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ అంబిషన్. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో మీరు కలిసిన స్పెషల్ పర్సన్ ఎవరు, ఎందుకు వాళ్ళంత స్పెషల్? ఎవ్రీబడి ఈజ్ స్పెషల్ ఇన్ దర్ ఓన్ వే. అండ్ నాకు నా కెరియర్లో, నా ప్రొఫెషనల్ దానిలో ఐఎమ్ లక్కీ దట్ ఐ మెట్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ స్పెషల్ టు మీ. ఒకళ్ళని చెప్పలేము, బికాస్ ఎనీబడి హూ హ్యాస్ హెల్ప్డ్ మీ ఇన్ మై గ్రోత్ ఇంటలెక్చువల్లీ, స్పిరిచువల్లీ. సో దెర్ ఆర్ మెనీ పీపుల్, ఒకళ్ళు అని చెప్పడం కష్టం. బట్ నన్ను ఇన్స్పైర్ చేసి, నన్ను అంటే ప్రొఫెషనల్గా కాకుండా జీవితానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని ఎలా చూడాలి, జీవితాన్ని ఎలా చూడాలి అని తెలుసుకున్నది మాత్రం చాగంటి గారి ప్రవచనాలు నన్ను బాగా ఇన్స్పైర్ చేస్తాయి. ఆయన ప్రవచనాలు ఎక్కువ వింటాను నేను. అలాగే సామవేద షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలు, దట్ లైఫ్లో వాళ్ళు దే ఆర్ లైక్ ఐ లుక్ అప్ టు దెమ్. పేర్లు చెప్పగానే మీకు వారితో ఉన్న అనుబంధం కానీ లేదా వారిలో మీకు గుర్తొచ్చేది ఏంటి? చిరంజీవి గారు పరిశ్రమ, పట్టుదల, పరిశ్రమ, పట్టుదల, కళయందు పరిపక్వత. ఆయన కళలో ఇన్ హిజ్ ఓన్ టాలెంట్ ఆయన సాధించినటువంటి పరిపక్వత. యాక్టింగ్లో ఆయన హీ హాజ్ డాన్సింగ్, యాక్టింగ్ హీ హాజ్ ఎక్సెల్డ్ అండ్ మేడ్ ఏ మార్క్ ఫర్ హిమ్సెల్ఫ్. సో పరిపక్వత, పట్టుదల, పరిపక్వత, పరిశ్రమ. బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు నో కమెంట్స్, నాకు ఐ క్యాన్ సే ఎనీథింగ్ అబౌట్. నాకు బేసికల్గా ఏంటంటే ఆయనతో నాకు అసోసియేషన్ లేదు అంటే మరోలా అనుకోకండి. ఎందుకంటే ఆయన విశ్లేషణ, ఆయన విశ్లేషించేటువంటి అంత అంటే నాకు దాని ఏమంటారు పరిణితి కానీ ఆర్ అసోసియేషన్ కానీ ఆయనతో ఎప్పుడు వర్క్ చేయలేదు. సో కాబట్టి నేను ఐమ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు కమెంట్. బట్ ఈజ్ అ వండర్ఫుల్ మ్యాన్ అండ్ బీయింగ్ ఎ సన్ ఆఫ్ మై నా అభిమాన తార యొక్క సన్ కాబట్టి ఐ ఆల్సో రెస్పెక్ట్ హిమ్ అండ్ ఐ లవ్ హిమ్. నాగార్జున గారు. అమేజింగ్ మ్యాన్, ఈజ్ అ లైవ్ వైర్. ఎప్పుడు కూడా నవ్వుతూ తన చుట్టూతో ఎప్పుడు ఆనందాన్ని, హ్యాపీ వైబ్స్ ఉంటాయి ఎప్పుడు అరౌండ్ హిమ్. దో ఐ హ్యావ్ వర్క్ ఫ్రమ్ 3-4 ఫిలిమ్స్ కానీ ఎక్కువ పనిచేయలేదు ఆయనతో. సూపర్ కానీ, మాస్ కానీ, ఇలా ఒక ఆ టైంలో 3-4 ఫిలిమ్స్ ఆయనతో వర్క్ చేశాను. బట్ ఇప్పుడు ఏమి ఆఫ్ లేట్ నేనేమి ఆయనతో వర్క్ చేయలేదు. బట్ ఆ మెమొరీస్ 10 ఇయర్స్ బ్యాక్ వెన్ ఐ వర్క్ విత్ హిమ్, వైబ్స్ వర్ వండర్ఫుల్. హీస్ ఆల్వేస్ పాజిటివ్. వెంకటేష్ గారు. వెంకటేష్ గారు ఈజ్ ఇన్ఫ్యాక్ట్ నిన్ననే ఆయన్ని కలిశాను అండ్ మార్నింగ్ కూడా ఆయన్ని ఐ వాజ్ డబ్బింగ్ థియేటర్లో ఐ మెట్ హిమ్. ఈజ్ అన్ అమేజింగ్ పర్సన్.
ఈజ్ స్పిరిచువల్ గ్రౌండెడ్ పర్సన్. ఆయనలో ఎప్పుడు కూడా మీకు ఆ స్టారీ ఎయిర్ కానీ వైబ్స్ కానీ ఈజ్ వెరీ వెరీ అప్రోచబుల్ అండ్ వెరీ ఆనెస్ట్ అండ్ ఇంకా ఐ హ్యావ్ నో వర్డ్స్ టు సే. ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ వెంకటేష్ గారు అండ్ యాజ్ ఎ పర్సన్ ఐ ఈజ్ వెరీ స్పిరిచువల్ బై నేచర్ అండ్ వెరీ ఆనెస్ట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ కైండ్ ఆఫ్ పర్సన్. సో నాకు ఎందుకంటే టూ డేస్ ఐ వాజ్ యాక్చువల్లీ ఇంటరాక్టింగ్ విత్ హిమ్ అండ్ ఐ సా హిమ్ ఇన్ ద స్టూడియోస్ అండ్ వి టాక్డ్ కాబట్టి ఇట్ వాస్ నైస్. యాక్చువల్గా ఆయన 3-4 ఫిలిమ్స్ వర్క్ చేశాను నేను, షాడో తర్వాత లక్ష్మి, ఇలా 3-4 ఫిలిమ్స్ ఆయనకి నేను పాటలు రాశాను. బట్ అగైన్ ఐఎమ్ మీటింగ్ హిమ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్, సో ఇట్ వాస్ వండర్ఫుల్ ఇంటరాక్టింగ్ విత్ హిమ్. ఇట్స్ గ్రేట్ మ్యాన్. పవన్ కళ్యాణ్ గారు టాలెంటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ అండ్ ఆయనకి చాలా మొత్తం ఆంధ్రదేశంలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. సో నా మై ఒపీనియన్ డజంట్ కౌంట్ అంటా నేను, బికాస్ ప్రతి వాళ్ళకి వాళ్ళకి అభిమానులు శ్రేణులు ఉన్నారు. వాళ్ళకి వాళ్ళని వాళ్ళ కోసం కష్టపడి పనిచేయ వాళ్ళ ఫిలాసఫీస్ని వాళ్ళ ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. సో అన్ఫార్చునేట్లీ నేను ఆ పొలిటికల్ ప్రాసెస్లో లేను కాబట్టి ఐఎమ్ జస్ట్ అన్ ఆర్టిస్ట్. ఆర్టిస్ట్గా అప్రిషియేట్ చేస్తాను, ఆయన ఫిలిమ్స్ని అప్రిషియేట్ చేస్తాను, ఆయన క్రియేటివ్ ఆస్పెక్ట్స్ నేను అప్రిషియేట్ చేస్తాను. బట్ పర్టికులర్గా ఒపీనియన్ అని పెట్టుకుని వాళ్ళ కోసం అంటే హద్దులు దాటి వెళ్ళిపోయి అలాంటి ఆలోచనలు నేను లేవు. మహేష్ బాబు గారు వండర్ఫుల్ యాక్టర్, వెరీ హ్యాండ్సమ్ అండ్ మనకున్న కొద్దిమంది అందమైన నటుల్లో ఆయన కూడా ఇస్ వండర్ఫుల్ యాక్టర్. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆబ్వియస్లీ వీళ్ళంతా నేను చెప్పిన అవసరం లేదండి. ఇందాక ఆల్రెడీ ఐ ఆల్రెడీ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. వీళ్ళందరూ కూడా దే హ్యావ్ వర్క్డ్ హార్డ్. వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకించి వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళందరూ కూడా దేర్ ఆల్ టాలెంటెడ్, దేర్ ఆల్ ప్రూవ్డ్ దెమ్ సెల్వ్స్. సో యాజ్ ఆర్టిస్ట్ దే ఆర్ సమ్వేర్ అండ్ వాళ్ళని చూసి అభిమానించి వాళ్ళ వర్క్ని మనం అప్రిషియేట్ చేయడం తప్పితే వాళ్ళ గురించి ఒపీనియన్ పెట్టుకుని వాళ్ళు ఇలా ఇది వాళ్ళు అది అని చెప్పేటువంటి స్థాయి నాది కాదు. మీరు ఇందాక చెప్తూ ఉన్నారంటే ఎన్టీఆర్ గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు అండ్ అల్లు అర్జున్ గారు కావచ్చు, అంటే వీళ్ళది మైండ్ లైక్ దే డాన్స్ వెల్ అండ్ ఎవ్రీబడి నోస్ దాట్. ఇప్పుడు నేను చెప్పేది వాళ్ళు దే డాన్స్ వెల్ అనేది అది ఎవ్రీబడి నోస్. ప్రతి తెలుగు ప్రేక్షకుడికి వాళ్ళు బాగా డాన్స్ చేస్తారని పెర్ఫామ్ చేస్తారనే విషయం, అందుకే వాళ్ళకి అంత హ్యూజ్ మ్యాస్ ఫాలోయింగ్ ఉంది కదా. సో దట్స్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ అండ్ ప్రివలెంట్ ట్రూత్. అది నేనేమి ఐ డోంట్ హ్యావ్ టు ఎండోర్స్ ఇట్, ఇట్స్ జగమెరిగిన సత్యం అది. ఇంత స్పీడ్ డాన్సర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ గారిని తీసుకుందాం. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిది ఒక ఫాస్ట్ బీట్ సాంగ్ మీకు మ్యూజిక్ రైటింగ్ సింగింగ్ వస్తే ఎలా ఉంటుంది? ఎంజాయ్ నాకు యూజువల్గా క్రియేటివ్ పరంగా ఏదన్నా ఒక ప్రొడక్ట్ క్రియేట్ చేయడంలో అది దానిలో ఐ ఎంజాయ్ దట్ హై ఆబ్వియస్గా. సో అందులో అనుమానం ఏముంది ఇందులో? డెఫినెట్గా ఐ గివెన్ ఆపర్చునిటీ, ఐ విల్ బి వెరీ ఎక్సైటెడ్ టు వర్క్. యా సో మనం ఇందాక మొత్తం అంతా మా ఈ జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్ గురించి మాట్లాడుకోవాలి, కేర్ ఆఫ్ కంచరపాలెం. దట్స్ వెరీ గుడ్ ఫిల్మ్ ఆఫ్ లేట్. నేను సినిమాలో ఇట్స్ ఒక వెరీ సర్ప్రైజింగ్ అండ్ సైలెంట్ హిట్ ఫిల్మ్. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సినిమా అంత మంచి ఒక సంచలనం క్రియేట్ చేస్తుందని. అంటే ఈ సినిమా ఇంప్రూవ్ చేసిందంటే బడ్జెట్ ముఖ్యం కాదు, పెద్ద పెద్ద పేర్లు అవసరం లేదు, దర్శకుడికి తను నమ్మిన కథలో ఆ సోల్ చూడగలిగి ఆ సోల్ కోసం తాపత్రయపడి దానికనే ఎగ్జిక్యూట్ చేయగలిగితే ప్రజలు ఆదరించి నెత్తిని పెట్టుకుంటారు అనేది ఈ సినిమా ప్రూవ్ చేసింది. సో ఇలాంటి ఒక కొత్త డైరెక్టర్తో పనిచేయడం నాకు కూడా, నేను కూడా ఆల్రెడీ ఒక 150 సినిమాలు చేసి ఉన్నాను ఈ సినిమా చేయకముందు. సో ఆయన ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్, ఫస్ట్ ఫిల్మ్ అయినా కూడా ద వే హీ అప్రోచ్డ్ మీ ఆ కథ చెప్పిన విధానం, ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ అండ్ ఐ వాజ్ వెరీ ఇట్ వాస్ మై తర్వాత అనుకుంటున్నాను అనమాట, ఇట్ వాజ్ వెరీ రైట్ డెసిషన్ దట్ వాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అని. సో నేను ఆ టైంలో ఆ సినిమాకి నేను ఈ సినిమా రిలీజ్ అవుతుందా పెడుతుందా, ఇది చిన్న సినిమా ఇది అవుతుందా
ఇలాంటి కమర్షియల్ లైన్లో ఉన్న వాళ్ళు బేసికల్గా ఆలోచించే పంధా ఇది. తీస్తాడా ఉంటుందా అని ఒక మనకి ఒక ముందరే ఒక నెగటివ్ మైండ్ సెట్ ఒకటి ఏర్పడుతూ ఉంటుంది యూజువల్గా. జనరల్గా కమర్షియల్ లైన్ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళ యూజువల్గా ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. బట్ వెన్ ద వే హీ నెరేటెడ్ ద ఫిల్మ్ అండ్ ద వే హీ యాక్చువల్లీ మేడ్ మీ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, ఐఎమ్ వెరీ మచ్ ఇప్పుడు హైండ్ సైట్లో ఇప్పుడు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ దట్ వర్కింగ్ విత్ ఫర్ దట్ ఫిల్మ్ వాజ్ అ గుడ్ డెసిషన్. ఇన్ఫ్యాక్ట్ వండర్ఫుల్ డెసిషన్. సో ఆ పాట దట్ ఈస్ నేను రాసిన పాట సినిమాలో ఇట్స్ అ సమేషన్ ఆఫ్ ది ఫిల్మ్. సినిమా ఫిలాసఫీ అంతా కూడా ఆ పాటలో నిబిడీకృతమై ఉంటుందన్నమాట. ఆశాపాశం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం చెరేలోగానే ఏ తీరవును చేరువైనా చేదు దూరాలే తోడవుతూనే వీడేవైనాలే నీదో కాదో తెలేలుగానే ఏదేమౌనో ఆటు పోటు గుండే మాటల్లోన సాగేనా అని ఒక సాగే మంచి ఒక ఆ సినిమాకి చాలా క్రూషియల్ మోడ్లో వచ్చే పాట ఇది. ఈ పాట వాజ్ వెల్ రిసీవ్డ్ అండ్ వెల్ అప్రిషియేటెడ్. సో ఈ పాట నేను తర్వాత రిలీజ్ అయిన తర్వాత వచ్చిన అప్రిసియేషన్కి నేను సర్ప్రైజ్ అయ్యాను. నేను అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఫిల్మ్ నేషనల్ అవార్డ్. ఈ ఫిల్మ్ యాజ్ సచ్ యాజ్ బిన్ ఈ ఇయర్ నేషనల్ అవార్డ్స్కి నామినేటెడ్ ఫిల్మ్స్లో ఇది కూడా ఒకటి. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు బీ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్. సో ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ విశ్వా గారు ఫర్ యువర్ టైమ్ అండ్ మీ ఫ్యూచర్ ఎండీవర్స్ అన్నిటికీ కూడా వెరీ ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్.